Cooking Mom is back again with an interesting and a healthy recipe for you and your kids as well. రాగి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ హీట్ చేసి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఒక కప్పు రాగి పౌడర్ లో ఫ్లేమ్లో మనం వేపుకోవాలి. మంచి అరోమా వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. వచ్చాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని అది పూర్తిగా చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో అరకప్పు పల్లీలు, పావుకప్పు నువ్వులు వితౌట్ ఎనీ ఆయిల్ ఆర్ ఘీ వేపుకోవాలి. ఇవి కూడా మంచిగా రోస్ట్ అయ్యాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. రెసిపీకి నేను ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే పావుకప్పు డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేశాను. యూజువలీ రాగి లడ్డూస్ విత్ రాగి పౌడర్ చేస్తారు కదా, సో నేను కొద్దిగా డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో 3 యాలక్కాయలు, వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు మిక్సీ పట్టుకుని అందులో డ్రై ఫ్రూట్స్ పౌడర్, బెల్లం, మనం వేయించి పెట్టుకున్న రాగి పౌడర్ అన్నీ కలిపి మిక్సీ పట్టేస్తే పౌడర్ ఫామ్ అయ్యాక మంచిగా లడ్డూస్ ఫామ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను నియర్లీ 20 లడ్డూస్ దాకా ప్రిపేర్ చేశాను. ఈ లడ్డూస్ని రోజుకొకటి మీ పిల్లలకి కనుక తినిపిస్తే చాలా చాలా హెల్దీ అనమాట. ఇన్స్టెంట్ ఎనర్జీ ప్రొవైడింగ్ ఇవి. ఈ లడ్డూస్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినొచ్చండి లిమిటెడ్గా, అండ్ అందరూ ఈ లడ్డూస్ని ఎంజాయ్ చేయొచ్చు. దీస్ ఆర్ ఎనర్జీ ప్రోటీన్ ప్యాక్డ్ బైట్స్ అనమాట. So eat healthy, live happily, and thank you for watching the video. If you like the video, kindly like, share and subscribe to my channel, and do follow me on Facebook and Instagram @ramyasupasan.k, and have a good day.